ఈరోజు సాయంత్రం విజయవాడ బెంజ్ సెంటర్ దగ్గర మన ప్రతిపక్ష నాయకుడు కొత్త డ్రామాకి తెరలేపాడు. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేసి, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ సిటీలోనో, వైజాగ్ సిటీలోనో, హైదరాబాద్ సిటీలోనో ప్రతిపక్ష నాయకులో లేకపోతే జేఏసీ సభ్యులో పాదయాత్రలకు ఎన్నిసార్లు అనుమతించాడు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి పాదయాత్రని అడ్డుకుని ఆయన నిర్బంధించినటువంటి సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవడో ఈ చంద్రబాబు నాయుడు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం వైజాగ్ బీచ్లో మార్చి చేయడానికి వెళితే ఎయిర్పోర్ట్ రన్వే మీద అడ్డుకున్నటువంటి సన్నాసి ఎవడో ఈ చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రంలో ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ రాజకీయాలు నడిపానని చెప్పినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దిగజారి విడిపోయినటువంటి 13 జిల్లాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 23 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అతని స్థాయి రోజు రోజుకి దిగజారిపోతూ ఈరోజు ఒక గల్లీ నాయకుడిలాగా పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. సాయంత్రం ట్రాఫిక్ ఉన్న సమయంలో 50 బస్సులు పెట్టుకుని జేఏసీ వాళ్ళు యాత్ర చేస్తారా? 4 పార్టీలు కలిసి జేఏసీ అని చెప్పి ఫామ్ చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఏదో రకంగా జేఏసీ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమాయకుల్ని ముందు పెట్టి పోలీసులతో తన్నులు తిని లాఠీ ఛార్జ్ చేయించుకునో లేకపోతే కాల్పులు జరిపించుకునో 10 మందో 15 మందో చనిపోతే ఈ రాష్ట్రంలో మనకి రాజకీయంగా బతకటానికి ఏమన్నా అవకాశం ఉంటుందో, మనకు చచ్చినటువంటి పీనుగులు లాంటి పార్టీలకి ఏమన్నా ఊపిరి వస్తుందేమన్నటువంటి నాటకాలు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు. ఆయన తోడళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ, ఆయన దగ్గర నుంచి చూసినటువంటి అనేక వ్యక్తులు చంద్రబాబు నాయుడు మనుషులను చంపైనా రాజకీయాలు చేస్తాడు, శవాలను చూసుకునైనా రాజకీయాలు చేస్తాడు అని చెప్పి మన గతంలో కూడా చెప్పారు. ఆయన వాతావరణం, ఆయన చేసేటువంటి వాలకం చూస్తే ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి, అవసరమైతే రాజకీయాల కోసం పోలీసులతో తన్నులైనా తినాలి, జనాన్ని కొట్టించాలి, కాల్పులైనా జరిపించాలి, లాండ్ ఆర్డర్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో నాశనం చేయాలన్నటువంటి దురుద్దేశంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని సర్వతాభివృద్ధి చేయాలంటే, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే పరిపాలనే వికేంద్రీకరించాలి, అభివృద్ధిని వికేంద్రీకరించాలి. ఈ పరిపాలనలో 1 లక్ష కోట్లు 1.5 లక్షల కోట్లు ఒక ప్రాంతంలో పెట్టి కొంతమందికి ఆస్తుల రేట్లు పెరగటానికి నయా జమీందారులను తయారు చేయడానికి మా ప్రభుత్వం వ్యతిరేకం. ఈ 1 లక్ష కోట్లు 1.5 లక్షల కోట్లు రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాలి, కడపలోనో కర్నూలులోనో హైకోర్టు ఉక్కు కర్మాగారమో పెట్టాలి, ఉత్తరాంధ్రనే సెక్రటరేట్ తీసుకువెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో కూడా అసెంబ్లీ నిర్వహిస్తూ రైతులు ఇచ్చినటువంటి పొలాలకి కావాలంటే ఫ్లాట్లు వేసి ఇస్తాం, పొలాలు కావాలన్నా ఇస్తాం,
మీకు కాదు, మీరు చర్చిలకు కనుక ముందుకొస్తే మీకేం కావాలో చెప్పమని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగితే వాళ్ళు ఏమని చెప్తారండి, ఇందా పొద్దున్న లోకేష్ చెబుతాడు పొప్పుగాడు కర్నూలు వెళితే హైకోర్టు రెండు మిషన్లు వస్తాయంట. ఏం మిషన్లు? జిరాక్స్ మిషన్లు. మరి పోతే రెండు జిరాక్స్ మిషన్లే కదా పోయేది, ఎందుకు గొడ్డలు చించుకుంటున్నారు మీరు? కర్నూలు హైకోర్టు వెళ్తే రెండు జిరాక్స్ మిషన్లే వస్తాయని చూస్తున్నారు. మరి రెండు జిరాక్స్ మిషన్లు అమరావతి నుంచి పోతే ఏమవుతుంది? మీ సొమ్ము ఏమన్నా పోద్దా? రెండు జిరాక్స్ మిషన్లే కదా పోయేది, ఎందుకు ఓ గింజుకుంటున్నారు? అదేవిధంగా ఈరోజు నేను ఈ రాష్ట్ర ప్రజలను గమనించమని చెప్పి కోరుతున్నా. ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక నక్కజిత్తుల, రాజకీయం కోసం ఎటువంటి లుచ్చా పనులైనా చేయటానికి వెనకాడనటువంటి లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చాగాడి ట్రాప్లో ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి పడవద్దని చెప్పి నేను కోరుతున్నా. సిగ్గు శరం ఉందా చంద్రబాబు నీకు? బెంజి కంపెనీ దగ్గర కూర్చుంటావా వెళ్ళి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచివాడు కాబట్టి, సహనంతో శాంతితో ఆలోచిస్తున్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నువ్వు చేసేటువంటి యదవ పనులకి ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితుల్లో వెళ్తే అమరావతిలో కూర్చుంటాడు. ఎందుకంటే నువ్వు కూర్చుంటే నీ వాళ్ళు ఉంటారు కదా, ఓ 10 మంది, 20 మంది, 1000 మంది, 2000 మంది వస్తారు. లేకపోతే బెంజి కంపెనీ దగ్గర కూర్చుంటాడు, పక్కనే పడమటి సెంటర్ ఉంటుంది, బోలో మనం వస్తారు టీవీలో చూసినకనే ఒక 2-3 వేల మంది. ఇటువంటి లుచ్చా పనులు చేయటం ఇది కరెక్టేనా? ఒక పార్టీ పెట్టి రామారావు 10 మందికి ఉపయోగపడాలని చెప్పి ఆ పార్టీ పెడితే నువ్వు ఆ పార్టీని ఒక కులానికి పరిమితం చేసి, కొంతమందికి పరిమితం చేసి, పందికొక్కులాగా పార్టీని అడ్డం పెట్టుకుని, రాజధానిని అడ్డం పెట్టుకుని కోటాను కోట్లు సంపాదించి ఇప్పుడు ఏం చెప్తావు, ఏం చెప్పబోతున్నావు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి? సిగ్గు శరం లేదు. నువ్వు ఇటువంటి లుచ్చా పనులు చేసి, ఇటువంటి లుచ్చా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి ఎవడొకడో 10 మందినో 20 మందినో అమాయకుల్ని బలి చేయాలి, వాళ్ళని చంపాలి, పోలీసులతో తన్నులు తినాలి, పోలీసులతో అవసరమైతే కాల్పులైనా కల్పించుకోవాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళ శవాల మీద నువ్వు రాజకీయాలు చేయాలి. ఇటువంటి సన్నాసి 70 ఏళ్ల వయసు వచ్చింది, అయినా బుద్ధి రాలా. నిన్న మా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి, మన పెన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తాడు, కారు అద్దాలు పగలు కొట్టిస్తాడు, అతని మీద దాడి చేస్తాడు. ఈరోజు రోడ్ల మీదకి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ గూండాలని నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే చూస్తా ఊరుకుంటానికి ఇది ప్రభుత్వం. నీ పిచ్చ పిచ్చ డ్రామాలు, పిచ్చ పిచ్చ యాక్షన్లో నువ్వు చేయమాక. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత నీచమైనటువంటి వ్యక్తి అంటే ఎన్టీ రామారావుని చంపి ఆయనకి ఈయనే దండేస్తాడు. రాయల రాజధానిలో రైతులు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి, రైస్ పూలింగ్ కాయని చెప్పి మోసాలు చేసినటువంటి మోసగాళ్ళని చూసాం. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి 33,000 ఎకరాలు రైతుల్ని మభ్యమాటలు పెట్టి గ్రాఫిక్లు చూపించి ప్రజల్ని నమ్మించి వంచన చేసినటువంటి లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. ఆ వంచన చేసినటువంటి వ్యక్తికే ఈరోజు మళ్ళీ దండలేస్తున్నారు, వాళ్ళకి ఈయనే చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళి దండలేస్తున్నాడు. అంటే మోసాలు చేయగలడు, వాళ్ళకి ఆయింట్మెంటు రాయగలడు. కాబట్టి ఇటువంటి పనులు చేసేటువంటి చంద్రబాబు నాయుడిని పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండి అదుపులో పెట్టాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఇటువంటి లుచ్చాగాడిని, చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటాం, మనకు పట్టినటువంటి దౌర్భాగ్యం, దురదృష్టం. ఇంకొక 3 నెలల్లో ఆ ప్రతిపక్ష పదవి కూడా పోతుంది. మాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రని గాలికి వదిలేశాడు, రాయలసీమను గాలికి వదిలేశాడు, మా ప్రాంతాలన్నీ గాలికి వదిలేసి 29 పంచాయతీల్లోనే పడి చస్తున్నాడు. కాబట్టి ఈ సన్నాసిని వదిలేసి మేము వస్తామని చెప్పి వాళ్ళు కూడా మరి వచ్చే పరిస్థితి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలో వాళ్ళు రాజీనామా చేయకుండా చేర్చుకొని అన్నాడు కాబట్టి కొంత లేట్ అవుతుంది. అయినప్పటికీ అతని దగ్గర అయితే ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి దుర్మార్గుడికి త్వరలో ప్రతిపక్ష హోదా కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో చంద్రబాబు, 70 ఏళ్ల వయసు. ఈ వయసులో పోయేటప్పుడైనా కూడా కనీసం 4 మంచి పనులు చేసి పొమ్మని చెప్పి కోరుతున్నా. రైతుల్ని చర్చలకు పిలుస్తామని చెప్పి మేము చెప్పలే. రైతులు వాళ్ళు డిమాండ్తో
మేము ఇక్కడ ఈ రాజధానిని ఇక్కడే ఉంచుదాం, అమరావతిని పరిపాలనని మూడు చోట్లకి తీసుకెళ్తాం. జ్యుడిషియల్ కర్నూలు, సెక్రటరియట్ వైజాగ్, అసెంబ్లీ విజయవాడ ఉంటుంది, అమరావతిలో ఉంటుంది. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ వెనకబడిన ప్రాంతాలు కానీ కోరుకుంటున్నారు. కమిటీలు కూడా అయ్యే నివేదికలు ఇచ్చినాయి. కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ తర్వాత రాజధాని రైతులు అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. దానికి మేము చాలాసార్లు చెప్పాం, ఇక్కడి నుంచి రాజధాని పోవటం లేదు, ఇక్కడ సెక్రటరియట్ కోర్టులు పోయినా కూడా అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, మీకు నష్టం కలుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. కాబట్టి మీరేమన్నా ఒక నిర్ణయానికి వచ్చి మీలో మీరు మాట్లాడుకుని ప్రభుత్వంలోతో చర్చలు జరపడానికి కనుక మీరు ముందుకొచ్చినట్లయితే కనుక మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పాం. వాళ్ళు ప్రభుత్వంతో చర్చించేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూపించినటువంటి గ్రాఫిక్స్ భ్రమరావతిలో ఆయన వాళ్ళు పడిపోయి ఉన్నారు. కాబట్టి దాంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎకరం 10 కోట్లు 15 కోట్లు అవుద్ది, గజం 70,000 నుంచి 1,00,000 రూపాయలు అవుద్ది, కాబట్టి 10 కోట్లు దాటిపోద్ది. మేము ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు 3,30,000 రూపాయలు అవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లయితే ఎకరం 1 కోటికి ఖరీదు చేసిన 33 కోట్లే అవుద్ది, మాకు లాస్ వస్తుంది, మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది. మేము చాలా ఊహించుకుని ఇక్కడ రాజధానికి భూములు ఇచ్చాం, మేము త్యాగాలు చేసాం, కాకపోతే మా త్యాగాలకి ఫలితం అంత స్థాయిలో ఉండలేదని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఉంది. కాకపోతే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఆ రాజధానిని నిర్మించలేకపోయాడు, ఎంత గ్రాఫికల్కే పరిమితమైంది, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పి రైతులకు చెప్తున్నాం. వాళ్ళైతే కనుక ఇనేటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. తప్పకుండా ఇటువంటి దొంగలు చంద్రబాబు లాంటి లుచ్చగాళ్ళ మాట వినమాకండి, విజ్ఞత్తు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో మీకేం కావాలో మీరు తేల్చుకోండి. మీరు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే తప్పకుండా మేము వచ్చి మీతో మాట్లాడతాం, మీ సమస్యలను లేకపోతే మీకున్నటువంటి భావాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మేము న్యాయం చేస్తామని చెప్పి గతంలోనే చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం. మా ప్రభుత్వానికి నాంచటం, లాగటం, పేకటం ఇవన్నీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం కావాలి ఏంటి అని చెప్పి ఒక బోస్టన్ కమిటీకి నివేదిక కావాలని చెప్పి కోరారు. అది వచ్చింది, దానికి టైం పీరియడ్ పెట్టి వచ్చారు, అది వచ్చింది. అదేవిధంగా జిఎన్ రావు గారిది ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు 3 వారాలు టైం పెట్టారంటే 17వ తారీఖు 18వ తారీఖు మా టైం ఇవ్వాల్సిన టైం అయిపోద్ది. 17, 18 తారీఖులు ఇస్తాం, 18 నుంచి 18 లేకపోతే 20 ఆదివారం 19, 20, 21 ఆ 2-3 రోజుల్లోనూ అసెంబ్లీ కూడా సమావేశం నిర్వహిస్తాం, శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకుని ఎమ్మటే డెసిషన్ చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బెదిరింపులకి, ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగేటువంటి ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బెదిరింపులకో అదిరింపులకో మాకు ఒకే చోట ఉండాలి, మొత్తం మాకే కావాలంటే సాధ్యం కాదు. ఎటువంటి బెదిరింపులకి, ఒత్తిళ్ళకి ఈ ప్రభుత్వం లొంగదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో దమ్ముగా ధైర్యంగా ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తుంది. అది కూడా అనుకున్నటువంటి టైంలోనే జరుగుతుంది.